ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్, క్రికెట్ నయ సంచలనం, పరుగుల రారాజు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా కూడా అతనికి తక్కువే అనిపిస్తుంది. అతను ఎవరో కాదు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. గల్లీ క్రికెట్ నుంచి టీమిండియా స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఆయన ఫిట్నెస్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడూ తమ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంటాడు కోహ్లీ. కోహ్లీ ఫిట్నెస్ చూస్తే స్టార్ హీరోలకు కూడా దిమ్మ తిరగాల్సిందే. అంతగా తన ఫిట్నెస్ని కాపాడుకుంటూ టీమిండియా క్రికెట్కి వెన్నుముకలా నిలుస్తున్నాడు. దీనికి ప్రధానమైన కారణం కోహ్లీ ఫిట్నెస్పై దృష్టి పెట్టడమే. ఇకపోతే కోహ్లీ ఇలా ఫిట్గా ఉండడానికి కారణం అతను తాగే వాటర్నే చెప్పాలి. కోహ్లీ తాగే వాటర్ బాటిల్ రేట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 330 మిల్లీలీటర్ల నీటి సీసా విలువ దాదాపు 800 రూపాయలు. అలాగే లీటర్ నీళ్ల సీసా ధర 1440 రూపాయలు. దీనికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది. దీంతో పాటు డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. సరస్సు నుంచి నీటిని తీసి ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా ఈ నీటిని నిల్వ చేయడానికి అత్యంత నాణ్యమైన పాలీఇథాలిన్ టెరాప్తలేట్ సీసాలను ఉపయోగిస్తారు. ఈ సీసాలను తయారు చేయాలంటే ఎన్నో ముందస్తు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఈ నీళ్లు అంత విలువైనవి. ఇవియన్ నీళ్లంటే కొత్తగా ఉందే అనుకుంటున్నారా? ఈ పేరు చెప్తే ఎవరికీ గుర్తుండకపోవచ్చేమో, కానీ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే నీళ్లంటే మాత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తాగునీటి బ్రాండ్ ఇది. సహజ సిద్ధమైన మినరల్ వాటర్ను అందించడం ఈ బ్రాండ్ యొక్క ప్రత్యేకత. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మధ్యలో ఉన్న ఇవియాన్ లేన్ బైన్స్ అనే ప్రాంతంలో ఉన్న జెనీవా లేక్ నుంచి నీటిని తీస్తారు. పశ్చిమ యూరోప్లో ఉన్న అత్యంత పెద్ద సరస్సులో ఇదొకటి. చాలా కాలం కింద భూమిలో కలిగిన రసాయనిక చర్యల వల్ల ఇక్కడ నేలల్లో ఖనిజ లవణాల శాతం ఎక్కువ ఉంటుంది. జెనీవా సరస్సు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఈ నీటికి సహజ సిద్ధంగానే ఖనిజ లవణాలు ఉంటాయి. మొదటగా ఈ నీటిని ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించేవారు. అయితే 1789లో మార్కిస్ అనే వ్యక్తి ద్వారా ఈ నీటి ప్రాముఖ్యం ప్రపంచానికి తెలిసిందని చెప్తూ ఉంటారు. ఆయన కిడ్నీ కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉండేవాడు. అలాగే ప్రతిరోజు జెనీవా సరస్సు మార్గం ద్వారా ఉద్యోగానికి వెళ్లేవారు. దారిలో ఆ సరస్సులో నీరు తాగడం అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో ఆయన వ్యాధులు కొద్ది కొద్దిగా నయమయ్యాయి. జెనీవా నీటి వల్ల తనకు వ్యాధులు నయమయ్యాయని ఆయన ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెప్పడంతో ఆ సరస్సుని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇవియార్ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది కాబట్టి ఈ నీళ్లకు కూడా ఇదే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ నీటితో ఔషధాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దాదాపు 120 ఏళ్లకు పైగా ఈ నీటిని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే ఉపయోగించేవారు. 1908లో ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీటిని సీసాల్లో ఉంచి విక్రయించడం ప్రారంభించింది. ఇక టెక్నాలజీతో పాటు నీటి విక్రయాల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ నీటికి మరింత డిమాండ్ వస్తుండడంతో 1969లో ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించడం మొదలుపెట్టారు. హాలీవుడ్లో చాలామంది ప్రముఖులు ఇవియన్ నీళ్లనే తాగుతారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ లేవిడ్ లాచపల్, అమెరికా మోడళ్లు, నటులు వీటినే తాగుతారు. భారత్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమే ఈ నీటిని తాగుతాడు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.